ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మూడవ తరగతి పాఠ్య పుస్తకంలోని సంసిద్ధత పాఠం ఒకటి ఇల్లు గురించి తెలుసుకుందాం బొమ్మను చూడండి ప్రశ్నలకు జవాబులు చెప్పండి అని కింద ఒక బొమ్మను ఇవ్వడం జరిగింది పిల్లలు కింద ఇవ్వబడిన ఆ బొమ్మను జాగ్రత్తగా గమనించండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి పిల్లలు బొమ్మను జాగ్రత్తగా గమనించారు కదా మొదటి ప్రశ్న బొమ్మలో ఏమేం వస్తువులు కనిపిస్తున్నాయి ఎవరెవరు ఉన్నారు మరి మీకు ఏమేం వస్తువులు కనిపిస్తున్నాయి అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే బొమ్మలో ఒక కుటుంబం ఉంది అవునా అలాగే ఏమేం వస్తువులు కనిపిస్తున్నాయి గిన్నెలు పల్లాలు ఆహార పదార్థాలు కుండలు ఉన్నాయి అమ్మ నాన్న పిల్లలు తాతయ్య నాన్నమ్మ ఉన్నారు అవునా వీళ్ళందరూ మీకు కనిపిస్తున్నారా బొమ్మలో రెండవ ప్రశ్న ఏమడుగుతున్నాడమ్మా కుటుంబంలో కనిపిస్తున్న వారందరికీ పేర్లు పెట్టండి అంటున్నాడు ఇక్కడ తాతయ్య నాన్న పిల్లలు నానమ్మ అమ్మ పాప వీళ్ళున్నారు కదా వీళ్ళందరికీ కూడా మీకు నచ్చిన పేర్లను పెట్టండి అని అడుగుతున్నాడు ఇక మూడవ ప్రశ్న అమ్మ బొమ్మలో ఏమేం వడ్డిస్తున్నది నిన్న నువ్వు ఏమేం తిన్నావు అని అడుగుతున్నాడు అమ్మ ఏం వడ్డిస్తుంది అన్నం కూరలను వడ్డిస్తుంది అవునా మరి నిన్న నీవు ఏం తిన్నావు మరి అంటే నేను నిన్న అన్నము పాలకూర పప్పు తిన్నాను నాలుగవ ప్రశ్న బొమ్మలో చిలుక్కొయ్యలకు ఏమేం వేలాడుతున్నాయి వాటి గురించి చెప్పండి మరి బొమ్మలో గోడకి చిలుక్కొయ్యకు మెడలో కట్టే గంటలు వేలాడుతున్నాయి చూసారా పిల్లలు గోడకి ఏముందో ఐదవ ప్రశ్న మీ అవ్వ తాతలతో మీరు ఏమేం ముచ్చట్లు చెప్పుతారు మా అవ్వ తాతలతో బడిలో జరిగిన విషయాలు గురించి చెబుతాను పద్యాలు పాటలు పాడి వినిపిస్తాను ఆరవ ప్రశ్న మీ ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి ఎవరెవరు ఉంటారో చెప్పండి అని అడుగుతున్నాడు మరి మీ ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి మా ఇంట్లో మంచాలు కుర్చీలు వంట సామాన్లు టీవీ సైకిలు బట్టలు ఉన్నాయి మా ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య అవ్వ కూడా ఉంటారు పిల్లలు మరి బొమ్మను చూసి ప్రశ్నలకి జవాబులు చెప్పడం ఎలాగో అర్థమైంది కదా పిల్లలు తర్వాత పేజీలో కొన్ని అభ్యాసాలను ఇవ్వడం జరిగింది వాటిని ఎలా రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ బొమ్మ ఆధారంగా పదాలు రాయండి పదాలలోని సరళ అక్షరాలకు సున్నా చుట్టండి సున్నా చుట్టిన అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి అని అడుగుతున్నారు పిల్లలు మరి బొమ్మలో మనకి ఏమేమి వస్తువులు కనిపిస్తున్నాయో ఇప్పుడు మనము వాటిని గుర్తించాలి గిన్నెలు గ్లాసు తాతయ్య కూర్చున్నాడు అక్కడ చిలుక్కొయ్యకు గజ్జెలు ఉన్నాయి అలాగే అమ్మ అన్నం వడ్డిస్తుంది కుం అమ్మ వెనకాల కుండలు కూడా ఉన్నాయి అలాగే తాతయ్య వార్తాపత్రిక అంటే న్యూస్ పేపర్ను చదువుతున్నాడు అవునా అలాగే అమ్మ వెనకాల ఒక పెట్టె కూడా ఉన్నది అమ్మ భోజనము వడ్డిస్తుంది అవునా నాన్నమ్మ వెనకాల ఒక అటక ఉన్నది చూసారా పిల్లలు అలాగే అమ్మ చేతిలో గరిట ఉన్నది అలాగే తాతయ్య తువ్వాల వేసుకున్నాడు అవునా ఇవన్నీ కూడా మనకి ఆ బొమ్మలో కనిపిస్తున్నాయి ఇప్పుడు బొమ్మను చూసి మనము పదాలను రాసుకున్నాము కదా పిల్లలు ఇక్కడ సరళ పదాలను సరళ అక్షరాలను గుర్తించి వాటికి సున్నా చుట్టండి అని అడుగుతున్నాడు సరళ అక్షరాలు అంటే తెలుసు కదా పిల్లలు అంటే వర్ణమాలలో వచ్చేటువంటి అక్షరాలు ఎలాంటి దీర్ఘాలు ఒత్తులు గుణింతపు గుర్తులు లేని అక్షరాలకి ఇక్కడ సున్నా చుట్టండి అని అడుగుతున్నాడు ఇక్కడ తాతయ్య త అనే సరళ అక్షరానికి మనం సున్నాని చుట్టుకున్నాం కింద గజ్జెలు గ వర్ణమాలలో వచ్చేటువంటి అక్షరం అది గ దానికి సున్నా చుట్టాము అలాగే పైన అన్నం అన్నంలో ఆ అనేది సరళ అక్షరం అలాగే కుండలు ఇక్కడ డా అనేది అక్షరంగా మనము సున్నాని చుట్టుకున్నాం తర్వాత వార్తాపత్రిక దీనిలో పా అలాగే క అనే రెండు అక్షరాలకి కూడా మనము సున్నాని చుట్టినాము ఇవి రెండు కూడా వర్ణమాలలో వచ్చేటువంటి అక్షరాలు సరళ అక్షరాలు అలాగే భోజనం భోజనంలో సరళ అక్షరం ఏంటి పిల్లలు ఇక్కడ జ అలాగే అటక క ట క ఈ మూడు కూడా సరళ అక్షరాలు అలాగే గ గరిటే గ అనే అక్షరము కూడా సరళాక్షరము కాబట్టి వర్ణమాలలో వచ్చినటువంటి అక్షరాలకి మనం ఇక్కడ సున్నాని చుట్టుకున్నాము పిల్లలు ఇప్పుడు సరళ అక్షరాలకి సున్నా చుట్టడం ఎలానో మీకు అర్థమైంది కదా పిల్లలు మూడవ బిట్టును ఒకసారి చూడండి వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలు రాయండి అని అడుగుతున్నాడు మనము పైన కొన్ని సరళ అక్షరాలకి సున్నాను చుట్టుకున్నాము కదా ఆ ఆ వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలని రాయండి అని అడుగుతున్నాడు పిల్లలు మనము తా అనే అక్షరానికి సున్నాను చుట్టుకున్నాం కదా తాతో మనము తబలా అనే పదాన్ని రాసుకున్నాము అలాగే కింద గ అనే అక్షరానికి సున్నాను చుట్టాము అలాగే గాతో వచ్చే ఒక పదాన్ని గడప అని రాసుకున్నాము అలాగే ఆ అనే అక్షరానికి సున్నా చుట్టాము ఆతో అమల అనే పదాన్ని రాసుకున్నాము అలాగే డా అనే అక్షరానికి సున్నా చుట్టాము డాతో డంక అనే పదాన్ని రాసుకున్నాము వార్తాపత్రికలో పత్రికలో పా అనే అక్షరానికి సున్నాని చుట్టాము పాతో పడగ అలాగే క అనే అక్షరానికి సున్నా చుట్టాము కాతో కళ అనే పదాన్ని రాసుకున్నాము పైన భోజనం జాకి సున్నా చుట్టాము అలాగే జాతో ఒక పదము జడ జత ఏదైనా రాసుకోవచ్చు అలాగే అటక మూడు అక్షరాలకి సున్నా చుట్టాము టాతో వచ్చే పదము టక టంక అలా పదాలను రాసుకోవచ్చు తర్వాత గాతో మరొక పదాన్ని మనము రాసుకున్నాం గద పిల్లలు అర్థమైంది కదా సున్నా చుట్టిన అక్షరాలతో కొత్త పదాలను ఎలా రాయాలి అనేది నాలుగవ బిట్టు కింది గల్లలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి ఇక్కడ గల్లలో కొన్ని అక్షరాలను ఇవ్వడం జరిగింది ఈ అక్షరాలని ఉపయోగిస్తూ మనల్ని కొన్ని పదాలను రాయండి అని అడుగుతున్నాడు ఇక్కడ అర ఇలా గద జడ ఈగ ఊడ ఊయల ఓడ ఆట ఆశ ఇలా అక్షరాలని ఉపయోగిస్తూ మనము పదాలని రాసుకోవాలి అలాగే ఈ పదాలే కాకుండా మీకు తెలిసిన మరికొన్ని పదాలనైనా మీరు ఇక్కడ రాసుకోవచ్చు ఆ వర్ణమాలలో ఆ గల్లల్లో ఏవైతే అక్షరాలను ఇచ్చారో ఆ అక్షరాలని ఉపయోగిస్తూనే మీకు తెలిసిన ఇంకొన్ని పదాలని అయినా మీరు రాసుకోవచ్చు మీ అందరికీ ఈ సంసిద్ధతా పాఠం అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి